ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ ఆదివారము నేనున్నాను గదా నన్ను పంపుడు మొదటి పట్టణము యశయా గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఉజ్జియ రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆశీనుడయ్యుండగా చూచి తిని అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలుచుండిరి వారిలో ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను వారు రెండు రెక్కలతో తమ ముఖమును రెండిటితో కాళ్లను కప్పుకొని రెండిటితో ఎగురుచుండిరి ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడవైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను దేవాలము పొగతో నిండెను నేను హా చెడితిని కదా నా నోటి నుండి వెలువడిన పాపపు మాటలే పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను అతడు మండుచున్న నిప్పు కనికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకొని వచ్చెను ఆ కనికను నా నోటి కంటించి ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను అప్పుడు ప్రభువు నేనెవరిని పంపుదును మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని నేనున్నాను కదా నన్ను పంపుడు అని అంటిని ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు దైవముల ముందట నిన్ను కీర్తింతును ప్రభు దైవముల ముందర నిన్ను కీర్తింతును నేను కానీ వారు కాని మేమందరమును బోధించినది ఇదియే ఇదియే మీరు విశ్వసించినది రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సోదరులారా నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసంకు మూలాధారము అగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను ఆయన పేతురుకు తదుపరి పన్నెండు మంది అపోసులకు కనబడెను పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించియే ఉన్నారు ఆ పైన యాకోబునకు తదుపరి అపోసుల అందరికీ ఆయన కనబడెను ఆ కాలమందు జన్మించినట్లున్న వాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను అపోసుల అందరిలో నేను అల్పుడను దేవుని సంగమును హింసించిన వాడనగుటచే అపోసులడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను ఆయన అనుగ్రహము నా ఎందు నిష్ఫలము కాలేదు పైగా ఇతర అపోసుల కంటే నేను ఎంతో అధికముగా శ్రమించి తిని కానీ అది నిజముగా నా ప్రాయాస కాదు అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే కనుక నేను కాని వారు కాని మేమందరము బోధించినది ఇది ఏం ఇదియే మీరు విశ్వసించినది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు హలెలుయ వచనములు హలెలుయ హలుయ లోకమునకు వెలుగును నేని నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందునూ ఈ ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు యేసు ఒక పర్యాయము గిన్నేశరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన ఎద్దకు నెట్టుకొనుచు వచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూచెను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి అందులో ఒకటి సిమోను పడవ యేసు ఆ పడవ నెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను అందుకు సిమోను స్వామి మేము రాత్రి అంతయు శ్రమించితిమి కాని ఫలితము లేదు అయినను మీ మాట మీద వలలను వేసేదను అని ప్రత్యుత్తరమిచ్చెను వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను అంతటా జాలరులు రెండవ పడవలో నున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడు అని సైగ చేసేది వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగానే పడవలు ఉండేను సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపండు అని పలికెను ఇన్ని చేపలు పడుట కాంచి సిమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి సిమోనోతున్న జబదాయి కుమారులకు యాకోబు యోహానులను అట్లీ ఆశ్చర్యపడిరి యేసు అప్పుడు సిమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువు అనెను ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్యమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక